సో ఆ సేవతో పాటు మరింత బాధ్యతను కూడా మీ భుజాల మీద వేసుకుని ఈ ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు. సో మీ చుట్టుపక్కల కానివ్వండి, మీ రిలేషన్స్ కానివ్వండి, మీ కొలీగ్స్ కానివ్వండి, మీతో పాటు జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, సో మోహన్ మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు మీకు అనేది అన్నులు పొందుతున్న టైంలో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? నా యొక్క జన్మకు పరిపూర్ణత లభించాలంటే సామాజిక సేవనే చివరి మార్గం అని నేను విశ్వసించాను. మా చిన్నప్పుడు మా గ్రామంలో పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి డిస్కషన్ చేసేది. మన సొసైటీ మన్మోహన్ బాబా ఏర్పాటు చేయించారు, తర్వాత ఈ పేదవాళ్ళకి ఇండ్లు కట్టడంలో పలానా రాజగౌడ్ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఇట్లా చేశారు, అన్మలగూడి పలానా లక్ష్మారెడ్డి పటేల్ ఇట్లా చేశారు అని చెప్పినప్పుడు నాకు కూడా అనిపించేది ఇలాంటి వారి చరిత్ర గ్రామ చరిత్ర అనే పుస్తకంలో నాది కూడా ఒక పేజీ ఉండాలని అది స్వప్నం ఉండేది నాకు. అయితే ఏదో మంచి నలుగురికి మంచి పని చేస్తూ ముందుకు సాగినప్పుడు ఇది సాధ్యపడుతుందని ఆ విధంగా నేను ప్రారంభించాను. నేను చిరుద్యోగి అయినప్పటికీ కూడా నా సంవత్సరంలో ఒక 1 మంత్ సాలరీ ఈ విధంగా కేటాయించి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ కాంట్రాక్ట్ చేయడం, ఈ విధంగా ప్రతి నా గ్రామ మంచి పనిలో నేను ముందుండడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ ఆ విధంగా ప్రారంభమైన సేవకి అభినందనలు ప్రశంసలు ఆ విధంగా రావడంతో నాలో తెలియని ఉత్సాహము, అన్నాచార్య అభినందనలు, తర్వాత సిబిఎస్జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మా ఆశ్రమంకి వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ గారు కూడా మన ఐఏఎస్ సార్ ఇంతకుముందు, అయితే ఆయన కూడా పెద్ద ఆయన వచ్చి ఆయన కూడా మంచి ఆశ్రమాన్ని విజిట్ చేసి ఆయన కూడా అభినందించి ఆశీర్వదించడం జరిగింది.